ci potem prever parli come sto con di weather Emmanuel em chesina maavulu gundu ante vachestunnaru urola team let's welcome them राजीव का रचिपोद राजीव ने आये ची अनवसर निस्कना अरे आये चुस्के आये आये अरदेन रख मर ने अटूट काने रख मूड संवसर दी पुटी अल पदवे బావ సాంగ్ చేసుకొని వచ్చాను కదా బావలా ఉన్నానా లేదండి మొక మీద బాంబ్ పేల్చుకున్నట్లా ఉన్నారు ఎలా కనబడుతున్నానే నీకు అసలు కనిపిస్తే కదాండి ఎలా ఉన్నారో చెప్పడానికి హైవా హైవా చిన్నప్పుడు మా అమ్మ చీకట్లోకి వెళ్ళొద్దు భయపడతా అనేవాళ్ళు కానీ ఇప్పుడు నాకు చీకటిచ్చే కట్టబెట్టారు భర్తనేవుడు బాల్ అంటుడే ఒక్కోసారి ఫాస్ట్ గా వస్తాడు ఒక్కోసారి పిన్ను తిరుక్కుంటాడు ఒక్కోసారి యార్కర్లా వస్తాడు భార్య బ్యాట్ లాంటిది నువ్వు ఎలా వచ్చినా కొడితే సిక్స్ పోద్ది చో చాంగోయే మన ఫ్యామిలీ మర్యాద ఫ్యామిలీ అని మర్చిపోయావా అయ్యో క్షమించండి 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 అయ్యో క్షమించండి 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 నువ్వు ఇంత యాక్టింగ్ చేసినా పాత పేమెంట్ ఇస్తారు నా కొడికేడే వాడు मर्याद पोदा अब नी मर्याद तगलय्या मन इंटी बात आयन के मर्याद तक अर्थम రే బావగారు కాలు కొట్టడానికి ఏమను తీసుకురారా ఒరేయ్ ఇదేంటి రా కూల్ డ్రింక్ తెచ్చావ్ కాలు కొట్టడానికి బావగారు అమ్మ బాబాయ్ నీళ్ళతో కడుక్కుంటే మర్యాద ఏముంటది అల్లుగాడు అందుకే కూల్ డ్రింక్ తీసుకొచ్చాం కాలు కొట్టడానికి అల్లుడి గారు కూర్చోడానికి ఏమన్నాయిరా అలాగే నాన్నగారు తీసుకొస్తున్నా లా 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 कुर्ची गार मर्याद क्षमता अल्लू गार मर्याद को नोटी అన్నమేమన్న తింటారా అల్లుడు గారు అమ్మో వద్దు నాకు నేను తినను మామరు పోయిదిరా నా నన్ను కొట్టగరా నాకు అమ్మో చిపోదాం బ్రదర్ నువ్వు సరిగ్గా మర్యాద చేస్తే తింటానన్నాడు కదా నువ్వు మర్యాద చేయకే కదా मर्याद राजीव गारु राजीव सर चला चला thank you so much sir thank you so much guys ఆరోగ్యం కోసం రెచ్చిపోదాం బ్రదర్ చూడండి కానీ ఇలాంటి పంచుల కోసం ప్రొఫెషనల్ కోసం నన్ను చూడండి అంటే వచ్చేస్తున్నాడు కార్తీక్ లెట్స్ వెల్కమ్ హిమ్ like a bad to get bust
మేము ఎలా ఉండేవాళ్ళం, బామ్మ చెప్పే కథల గురించి వెంటపడేవాళ్ళం. వీళ్ళు బామ్మలను పట్టుకుని పొదలు వెంటపడుతున్నారు, పొదలు వెంటపడుతున్నారు. ఐస్కాంతంతో ఆడుకునే వాళ్ళం, వీళ్ళు కృష్ణకాంత్ పార్క్ లో ఆడుకుంటున్నారు. మా కాలంలో అయితే పిఈటి సార్ విజిలేస్తే పారిపోయే వాళ్ళం, వీళ్ళు వాచ్మెన్లు విజిలేస్తే పారిపోతున్నారు. నా గురించి నేను పరిచయం చేసుకోవడం మర్చిపోయాను. నా పేరు లకాబా. లకాబా లకాబా అంటే లవర్ నుంచి కాపాడే బాబా. వాడిపోయేది ఫ్లవరు, అబ్బాయిని వాడే వదిలేసేది లవరు. వీటికి బ్రెయిన్ ఎక్కువ అయిపోయింది. సూపర్ సూపర్. ప్రేమిస్తే సినిమాలో భరత్ ఫస్ట్ ఆ హీరోయిన్ ని నా అనుకున్నాడు, చివరికి ఏమైంది? బేసిక్గా మీ అందరికి ఇంకో విషయం, మీరు ప్రేమలో పడ్డప్పుడు మిమ్మల్ని ఎలా పేర్లతో పిలుస్తారో ఆ పేర్లను బట్టి మీకు వచ్చే సమస్యలు చెప్పేస్తాను. చెప్పలేక మిమ్మల్ని చిన్న అని పిలిచింది అనుకో, మీ జీవితం అంతా చిన్న పోయినట్టే. మిమ్మల్ని అమ్ము అని పిలిచింది అనుకో, మీ సొమ్మంతా గోవింద అన్నట్టే. ఇంకా మిమ్మల్ని అప్పుడప్పుడు అంటూ ఉంటారు బంగారం అంటారు. బంగారం అనగానే మీ ఒంటి మీద ఉన్న బంగారానికి రెక్కలు వచ్చినట్టే. ఐస్ క్రీమ్ పార్లర్ లో కరిగిపోయిన ఐస్ ల కన్నా బ్యూటీ పార్లర్ లో కరిగిపోయిన పర్సులు ఎక్కువ. హలో బంగారం, వస్తున్నా. కార్నర్ సీట్ బుక్ చేయి. మేము ఈయన కోసం వచ్చినాం, ఈయన తీసుకొని పోతాం. హలో హలో, ఎవరు మీరంతా? నా షో కి మీరు పర్మిషన్ లేకుండా ఎట్లా వస్తారు స్టేజ్ మీదకి? మీ షో రైటే అండి, మా చెల్లె నేర్పిస్తుంది. మీరు రండి, ఒకసారి రండి, ఫ్లోర్ లోకి రండి. మీరు మా చెల్లెని గెలుపుతుండు, మా చెల్లెని ఎప్పటికి ఫోన్ లో ఏదేదో మాట్లాడుతుండు. అట్లా డైరెక్ట్ సెట్ కు వస్తారా మీరు? షూట్ జరుగుతున్నప్పుడు స్టేజ్ మీద రాడ తప్పుపోయా, అది బయట మాట్లాడు. స్టేజ్ మీదకి రావద్దంటే రేపు మీ ఇంట్లో వాళ్ళకి అయితే తెలుస్తుంది నీకు. నిన్న మొన్న నుంచి కూడా వెయిట్ చేస్తున్నాం మేము. ఇప్పుడే బలవారు పడతామన్నా, ఏడైనా పడతాం. ఎందుకు పిచ్చి రాదు ఏడవనికి? ఏం మాట్లాడుతున్నావు? బయటికి రా, ఒకసారి తెలుస్తారు. అరే కాదయ్యా, మెసేజ్ చూపి కలిసి వచ్చి మరి, లేకపోతే చూపించు మరి, లేకపోతే వాడినా నన్నీ. అరే మేము నాకు ఆడెవడ కూడా తెలియదు, పోలీస్ స్టేషన్ ఫోన్ చేయి, బొమ్మ తెలుస్తుంది ఆడెవడ. మాట్లాడతా బుక్క పేజ్ దగ్గర ఏం చేస్తున్నావు నువ్వు రోజు? హలో హలో అన్న, నవ్వుతాడు నంబర్ చెప్పాడు. 9059 కదా ఇప్పటిదాకా చాలా కూల్ గా మాట్లాడినా, వేరే ఉంటది. మీరు మగాళ్ళు అయితే మాస్కులు తీసి మాట్లాడండి. ఇప్పుడు రాబోయే దంపతులు అన్యూన్యమైన దంపతులు. లెట్స్ వెల్కమ్ కొమరక్క అండ్ రాజమౌళి. తెచ్చుకున్న బాటిల్ చూడు, వెనకింటి రంగారావు ఓపెన్ చేసి స్కాచ్ చూడు, ఇరుగు పొరుగు వాళ్ళు ఇలా గుద్దుతున్నారు, మేకో చేపకూడో వాళ్ళు నందుకుంటుండ్రు. నాకు లేక ఇదే ఏడుపా, పచ్చడి నాకు ఇంకో
పడిపోయింది. ఎక్కడ పెట్టిన ఓపెనర్ అక్కడే ఉంది. ఆ మేస్త్రి గాంతాన పోయి పైసలు అడిగినామంట అప్పు ఎందుకయ్యా? అవునే వానికాడ పని చేస్తుండే కాబట్టి అడ్వాన్స్ నెల పైసలు అని అడిగిన తప్పింది. ఇస్తామా నువ్వయ్యా? అంతాన పని మానేసి 6 నెలలు అవుతున్నది సారు. నిన్ను బ్యాంకు పోయి అకౌంట్ తీయమన్నా. అవును. 3 బాటిల్ తీసుకొని పోయినావంటే ఎందుకు? అకౌంట్ ఓపెన్ చేయాలంటే 3 సిగ్నేచర్లు కావాలన్నాడు, తీసుకుపోయి ఇచ్చిన. ఆడుది ఎమ్మన్నది ఈ సిగ్నేచర్ కాదురా, ఈ సిగ్నేచర్ నిన్ను నా మైండ్ పనిచేస్తుంది. ఆగే ఓ మందేస్తున్నాడు. తాగేటోడు పచ్చోడు బాటలు కింద గుద్దుతాడు, మీన గుద్దుతాడు ఎందుకు అటవు? తాగేటోడు ఉన్నాడు పక్కనోడు కింద మీద మూసుకోవాలని. ఈడు ఈ దేశంలో ఉంటే ఎట్లయినా మందు తాగుతాడు. మందు లేని దేశానికి పంపిస్తున్న పనికి పాస్పోర్ట్ కూడా అప్లై చేసిన నేను అన్ని చదివి పెట్టిన నువ్వు ఆ దేశం పోవాలి. ఈడ ఉండనే వద్దు. మంచును నేసుకొని కూర వండుకొని తినే దీనికే ఇన్ని తెలివితేటలుండే. వేసుకొని తాగే నాకిన్ని తెలివితేటలుండాలి. సంగతి చెప్తా, పాస్పోర్ట్ చెప్తా. ఓయమ్మో ఇంత మంది ఉండరు, ఒక్కరు లేపలేడా అయ్యా? వాళ్ళు వేసి పడిపోయారు. ఏమయ్యా లేవయ్యా? డాక్టర్ ఏమన్నాడు అయ్యా? ఆడేయాలన్నాడు. నువ్వేమన్నావయ్యా? అన్నాడు ఇంట్లో ఇంకో రాట్ ఉందని చెప్పిన. ఇంకేమన్నాడయ్యా డాక్టరు? 4 పూటల మందు తాగమన్నాడు. తాగకపోతే తక్కువ కాదు. ఆమ్లెట్ వేసుకురప్పు. ఆడన్నది ఈ మందు కాదు, టానిక్. కాలు నొప్పులు తగ్గాలంటే తాగాలి ఏదో ఒక మందు. అవునయ్యో కాలు నొప్పులు పుడుతుంది తొందర. రేపు నేను తెస్తా ఆగయ్యా. ఈ వంకతోటి మన ఇండ ఉండొచ్చు, రోజు మందు కొట్టచ్చు. ఓ అట్లా ప్లాన్ చేసావా? ఈ మందుల మన్ను అయ్యా కాలమే కోటరేసిందా, వేదనే వైను అయ్యిందా? కదులుతున్నాయమ్మయ్యా కాళ్ళు. అంటే ఆరిపోయే దీపానికి వెలిగెక్కువన్నట్టు చివరిసారి కదులుతాను. అయ్యో తాగయ్యా. ఈ స్టఫ్ తోటి ఈ మందు కొట్టుకుండా టీవీ పెట్టుకొని ఎగురుతుంటూ మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. ఆయుర్వేదం డాక్టర్ అయ్యా, గంట సేపట్ల నిన్ను నడిపిస్తాడంట. పిలుస్తా, 1 నిమిషం ఆగయ్యా. ఏమయ్యా ఇది పెడితే వస్తాయి కాళ్ళు? పెట్టయ్యా. రాజమౌళికి ఎన్ని కష్టాలు. ఇప్పుడు మనం ఒక కొమ్మను కొడితే ఏమైతుంది సార్? మళ్ళీ పెరుగుతుంది. కాలు నరికేస్తే కొత్త కాళ్ళు వస్తాయని. వెరీ గుడ్. 1 నిమిషం ఆగయ్యా, ఎనికెళ్ళి ఉరికొస్తా. అమ్మా ఎవడే గాని మీ మొగడు తాగుపోతాడై పని చేయకుండా ఉంటే ఈ రకంగా ట్రీట్మెంట్ చేసి పని చేపించుకోవాలి. రాజు గారు నాకేంటో తిక్క తిక్కగా ఉంది సార్. అవునవును ఉంటుంది. అక్కయ్ నమస్తే. మీ అక్కకున్న పెద్ద తిక్కగానే రా మరి. నా ప్రాపర్టీ బే. The relationship between lecturer and students should be like lyrics and poets, but it should not be like takdinadan teenmar and do it. Mari ee fun ni hilarious ga chupinchadaniki vachestunnaru special performance, so let's welcome. బేసికల్గా ఏంటంటే
అంటే సార్ నేను ఇక్కడికి వచ్చి ఏదో స్కిట్ చేస్తాను అనుకుంటున్నారా? కాదు సార్, నేను పక్కన ఉన్న కాలేజీలో లెక్చర్ గా పనిచేస్తున్నానండి. అయితే మా స్టూడెంట్స్ కొంతమంది ఇక్కడ వైవాది చెప్పకుండా అటు ఇటు తిరుగుతున్నారు, ఆ చెట్లమ్మట పొట్లమ్మట స్టూడియో నాటి తిరుగుతున్నారని వాళ్ళకి మార్కులు వేసి పంపిద్దామని వచ్చాను సార్. మీరు పర్మిషన్ ఇస్తే వాళ్ళని ఒక 5 నిమిషాలు వైవా క్వశ్చన్స్ అడిగేసి మార్కులు వేసి పంపిస్తాను సార్. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. గోడ్. ఇక్కడ ఇమాన్యుయల్ అంటే ఎవర్రా? సార్ నేనే సార్. రారా. కాలేజ్ లో క్లాస్ అవుతుంటే సార్ నువ్వు క్యాంటీన్ పొగ్గొట్టల నుంచి బయటకు వెళ్ళిపోయాడు నువ్వే కదరా? అవును సార్, అందుకే ఇలా అయిపోయాను సార్. ఇంతకీ నీ తల మీద జుత్తు అంతా ఏమైందిరా? ఇప్పుడు ఎవరన్నా క్వశ్చన్లు అడిగారు అనుకోండి సార్, అది తెలియలేదు అనుకో నాకు. నీ క్వశ్చన్ నా ఎంటికతో సమానం అంటే పీకేసేవని సార్. నన్ను ఏమనుకుంటున్నారో నువ్వు అసలు? క్వశ్చన్స్ అడుగుతాను, తిన్నగా సమడం నుంచి తంతాను నేను. సార్ మార్కులు తక్కువ వేస్తాను నీకు. అయ్యో వద్దు సార్, అడగను సార్, చెప్తా. న్యూటన్స్ 2వ లా అంటే ఏంట్రా? 3వ లాకు ముందు చూసా సార్, అదే న్యూటన్స్ 2వ లా. ఒక మనిషి వచ్చేటప్పుడు 10 మంది లేచి నించున్నారంటే దాని అర్థం ఏంట్రా? అది చెరువు గట్టు. అది ఆ మనిషికి ఆ 10 మంది చూపించే గౌరవం రా. ఇక్కడ చూపిస్తే గౌరవం, అక్కడ చూపించకుండా ఉంచుంటే గౌరవం సార్. న్యూటన్స్ 2వ లా అంటే ఏంట్రా? 3వ లాకు ముందు చూసా సార్, అదే న్యూటన్స్ 2వ లా. న్యూటన్స్ కాదు న్యూటన్. నీకు న్యూటన్ కూడా అంటాం సరిగ్గా రావట్లేదురా. అంటే ఆయనకి నాకు తెలియదు, పరిచయాలు లేవులే సార్. న్యూటన్ 3వ లా అంటే ఏంట్రా? న్యూటన్ 2వ లా ఉందండి, దాని తర్వాత వచ్చేది న్యూటన్ 3వ లా అండి. మరి ఒకటది? ఇప్పుడు న్యూటన్ 2వ లా ఉందండి, దాని ముందు వచ్చేది 1వ లా అండి. ఒక గుడ్డు 5 అంతస్తుల మీద నుంచి పడిన తర్వాత కూడా అది పగలలేదంటే దాని అర్థం ఏంట్రా? అది హెల్మెట్ పెట్టుకుంది సార్, అది హెల్మెట్ పెట్టుకుంది సార్. చందమామకి మనకి దూరం ఎంత ఉంటదరా? ఒక 5 అడుగులు ఉంటుంది సార్. 5 అడుగులు అంతేనా? మరి మేఘనాకి నాకు మధ్య అంతేగా సార్. 5 అడుగులు కూడా అయిపోయినాయి అనుకోండి, తర్వాత 7 అడుగులే. నువ్వు 5 అడుగులు వేసే లోపే ఆ అమ్మాయి మాసిపోయేలాగా ఉందిరా. చివరగా ఇంకొక మంచి ప్రశ్న అడుగుతానరా. అడగండి సార్. చాలా ఈజీ ప్రశ్న రా ప్లీజ్. దయచేసి దీనికైనా సమాధానం చెప్తాను సార్. సురేష్ ప్రొడక్షన్స్ ఎవరిది? రంగారావు కాదు, సుబ్బారావు కాదు. సురేష్ ప్రొడక్షన్స్ ఎవరిది? ప్రశ్న లోన సమాధానం ఉందిరా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రొడక్షన్ గారి సార్, ఆయన చాలా మంచోడు. ఇన్ని మాట్లాడుతుంటే ఏం చేయాలి అర్థం కావట్లేదురా. వెళ్ళ సార్. మరి నా మార్కులు నేను నీకు 0 వేస్తున్నాను. సార్ సార్ సార్, 10కి 0 అంటే బాగా సార్. 3 వేయండి సార్ ఎందుకురా? 3 వేసాం అనుకోండి, ఇటు పక్క కొట్టి దాన్ని 8 చేసుకుంటాను సార్. వారిని ఆ 0కి పక్కన ఇంకో 1 పెడితే సరిపోద్ది కదరా? ఆ 1 కుడి వైపున పెట్టాలా ఎడమ వైపున పెట్టాలో తెలియకే 3 ఏమంట. నాగి అంటే ఎవరు? నేను నిన్న మంచి ప్రశ్న అడుగుతాను. మీరు అడగండి, అది మంచితో కానీ నేను చెప్తాను. రెటీనా అంటే ఏంట్రా? రెటీనా చెల్లి అనుకుంటాను సార్. ఎప్పుడు ప్రాజెక్ట్లు అయిన తర్వాత మనం కేస్ స్టడీ అని చేస్తాం కదా, కేస్ స్టడీ అంటే ఏంట్రా? సింపుల్ సార్, కంబైన్ స్టడీ చేస్తాం కదా సార్, అప్పుడు కేసు వచ్చింది అనుకోండి దాన్ని కేస్ స్టడీ అంటారు సార్. ఇంగ్లీష్ లో డిస్కవర్ అంటే ఏంట్రా? ఇప్పుడు ఇమ్మాయి గారి ఇంట్లో ఎవరు లేరు అనుకోండి, మామా ఎవరి ఇంట్లో లేరు అనగానే డిస్క్ కవర్ లో పెట్టుకుని వెళ్ళిపోయి అనుకోండి, అదే డిస్కవర్. తెలుగు నీకు ఎంతవరకు వచ్చిందో చూస్తాను. అడగండి సార్. నైపుణ్యం అంటే ఏంట్రా? నైట్ చేసే పుణ్యాన్ని నైపుణ్యం అంటారు సార్. నువ్వు మహా పుణ్యాత్ముడు అయి ఉంటావు రా. అవును సార్. ఎన్ని నైట్లు పుణ్యం చేసుకున్నావో. నువ్వు వెళ్ళరా. నెక్స్ట్ రాజమౌళి. నేను ముందు ఆన్సర్ చెప్పేస్తా, తర్వాత నువ్వు క్వశ్చన్ లేసుకో. అసలు నా గురించి ఏమనుకుంటున్నావురా? నీకు తెలిసిన మంచి కెమికల్ రియాక్షన్ ఏంటో చెప్పరా నాకు. మందు ప్లస్ సోడా ఈజ్ ఈక్వల్ టు మత్తు. ధ్వని ప్రతిధ్వని అంటే ఏంట్రా? బార్బూత తీసిన టాప్ వచ్చే ధ్వని, తాగుతుంటే పిల్లలు చూసి చెప్పదు చెల్లెలు పడుతుంది ప్రతిధ్వని. నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తే నేను డిపార్ చేయాల్సి వస్తుంది సార్. అన్న బార్ను నా బార్కి పంపండి. నన్ను పంపండి తొందరగా. ఒరే అది డి బార్ కాదురా, డిబార్ రా. ఏదైతే బార్ కావాలో నాకు ముందుగా రా.
వెళ్ళరా, నేను నీతో మాట్లాడలేను. వీళ్ళని క్వశ్చన్లు అడిగి మార్కులు వేసి ఓపిక నాకు లేదు సార్, నేను బయలుదేరుతాను. సార్ సార్, నువ్వు నా స్టూడెంట్ కాదు కదా, నేను క్వశ్చన్స్ అడగను. నన్ను ఎవరు అడగరు సార్, నేను అందరిని అడుగుతుంటాను. ఇంతకీ నీ పేరేంటమ్మా? శాంతి. ఎవరికేమో విశ్రాంతి. ఇప్పటి వరకు మీరు అందరికి మార్కులు వేశారు, ఇప్పటి నుంచి మీకు మార్కులు నేనే. మాట్లాడదేమో బాబాయ్. అందరు పాస్ చేస్తే మాస్టర్ పాస్ అవ్వకుండా వెళ్ళిపోయారు.